పాత పంట సల్లాదన మే పచ్చ జొన్న మెల్లా మెల్లా పాత పంట మెల్లా మెల్లా పాత పంట సల్లాదన మే పచ్చ జొన్న మెల్లా మెల్లా పాత పంట వాకశన వయ్యటోడ వరసికి క్యాలేసటోడ వాకశన వయ్యటోడ వాకశన వయ్యటోడ వరసికి క్యాలేసటోడ పిల్లలు నరు దశరథ ఎట్లా ఇడతూ ఎర్ర భూమి పిల్లలు నరు దశరథ పిల్లలు నరు దశరథ ఎట్లా ఇడతూ ఎర్ర భూమి పిల్లలు నరు దశరథ పిల్లలు నరు దశరథ ఎట్లా ఇడతూ ఎర్ర భూమి పిల్లలు నరు దశరథ పిల్లలు నరు దశరథ ఎట్లా ఇడతూ ఎర్ర భూమి పిల్లలు నరు దశరథ మెల్లా మెల్లా పాత పంట సల్లాదన మే సజ్జ పంట మెల్లా మెల్లా పాత పంట మెల్లా మెల్లా పాత పంట సల్లాదన మే సజ్జ పంట మెల్లా మెల్లా పాత పంట మెల్లా మెల్లా పాత పంట సల్లాదన మే సజ్జ పంట మెల్లా మెల్లా పాత పంట మెల్లా మెల్లా పాత పంట సల్లాదన మే సజ్జ పంట మెల్లా మెల్లా పాత పంట వాకశన వయటోడ వరసికి క్యాలేసటోడ వాకశన వయటోడ వాకశన వయటోడ వరసికి క్యాలేసటోడ వాకశన వయటోడ వరసికి క్యాలేసటోడ వాకశన ఇప్పుడు 35 ఏళ్ళ కింద మాట కొంచెం దాన్ని జ్ఞాపకం చేసుకునేది కూడా కష్టమే. అయితే ఒక్క మాట ఏమి, నాకు నా మదిల స్థిరంగా ఉన్నదంటే, అప్పుడు మేము 5 స్నేహితులు అర్బన్ ప్రొఫెషనల్స్ వేరువేరే ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళు, కొందరు పొలిటికల్ ఎకానమిస్ట్ ఉండ్రి, కొందరు బిజినెస్ మేనేజర్స్ ఉండ్రి, నేను కమ్యూనికేషన్ నుంచి వచ్చిన మనిషి, అట్లా వేరు వేరే మనుషులు ఒక మన లోపల ఒక ఆందోళన శురువైంది. మేము సుఖంగా ఉన్నాము, మాకు మా సొసైటీ ఇన్ని ఇచ్చింది, ఏమైనా ఇవ్వగలుగుతామమ్మా మేము సొసైటీకి. ఈ మతనం జరుగుతున్నప్పుడు మనకు ఏం కనిపించిందంటే, జైరాబాద్ కనిపించింది. ఈ జైరాబాదు హైదరాబాద్కి 100 కిలోమీటర్ దూరం. మరి జైరాబాద్లో పేదరికం అనేది చాలా స్థిరంగా నిలబడి ఉండే. జైరాబాద్లో ఒక రకమైన ఎన్విరాన్మెంటల్ డెవస్టేషన్ అది కూడా చాలా ఎక్కువ ఉండే. సో భూమి పేదగా ఉండే, మనుషులు పేదగా ఉండ్రి, మనుషులకి పని లేకుండే, భూమికి ఆసరం లేకుండే. ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ మీద మన ప్రస్థానం స్టార్ట్ అయింది. మేమేం ఆలోచించినామంటే, మనం పోయి అక్కడ పనిచేయవచ్చు కదా, ఆ భూమిని మంచిగా చేసే ఒక ప్రక్రియలో అక్కడ ఉన్న ఊరోళ్ళనే దాంట్లో భాగస్వాములు చేసుకొని వాళ్ళకి కూలీలు, వాళ్ళకి పైసలు, వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ ఇవన్నీ దొరికేటట్టు చేస్తే రెండింటికి ఒక సమాధానం దొరుకుతుంది అని మేము అనుకున్నాం. అదేవిధంగా వచ్చినాం, జైరాబాద్కి వచ్చినాం. జైరాబాద్కి వస్తే ఎట్లా పని స్టార్ట్ చేయాలో మాకు తెలియదు. సో మొగోళ్ళందరిని కూర్చోబెట్టుకుని ఒక 5-6 సంఘాలలో మొగోళ్ళని కూర్చోబెట్టుకొని మేము వాళ్ళతో మాట్లాడేస్తూ స్టార్ట్ చేసినాం, ఎట్లా 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 అని. వాళ్ళు కొన్ని పరిష్కారాలు చెప్పిండ్రు, దాన్ని మనం ఫాలో చేసినాము. అయితే అది చాలా ఫాల్స్ అని తెలిసిపోయింది మనకు. ఎందుకంటే మొగోళ్ళు ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో కంప్లీట్ కరప్ట్ అయిపోయిండ్రు. వాళ్ళకి డెవలప్మెంట్ అంటే పైసలు రాబట్టుకునేది, అంతే
దాంతో ఏమైనా చేసుకుందాము మా ఫ్యామిలీని కానీ మా జమీన్ కానీ మా ఫామ్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలనే అంత బుద్ధి లేకుండే. సో స్లోగా వేరే వేరే ప్రాసెస్ నడిచినాయి. నేను మొత్తం డీటెయిల్స్ చెప్పాను నేను. బట్ ఈ ప్రక్రియలో మనకు ఆడవులతో కొన్ని ఇంటర్ఫేసెస్ నడిచినప్పుడు ఆడవులు కొన్ని ప్రశ్నలు అడిగిండ్రు, ఆడవులతో మాట్లాడినాము. సో ఆడవుళ్ళ మనస్తత్వము మా మనస్తత్వము ఒకటవుతున్నది అనేది మాకు తెలిసింది. తెలిసిన తర్వాత ఆడవులతో పనిచేసి స్టార్ట్ చేసినాం. సరే, మేమా ఒక 3 సంఘాలు అనుకుంటా. ఒక్కొక్క సంఘంలో 50 తక్కువ ఉంటుంది, 150 మంది. 3 నుంచి 5 సంఘాలు, 5 నుంచి 12 సంఘాలు, 12 నుంచి 29 సంఘాలు, 29 నుంచి 44 సంఘాలు, 44 నుంచి 70 సంఘాలు, ఇట్లా ఇట్లా పెరిగింది. పెరిగిన తర్వాత మేము ఎవరితో మాట్లాడాలి, పని చేయాలి, ఎందుకు పని చేయాలి అనే ఒక మథన స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు మేమేం చెప్పినామంటే మోస్ట్ మార్జినలైజ్డ్ పీపుల్. ఈ మార్జినలైజేషన్ ఎన్ని రకాల మార్జినలైజేషన్ అయింటుందో అన్ని రకాల మార్జినలైజేషన్ని మనం అడ్రస్ చేయాలి. సో 4 క్రైటీరియాలు. 1, ఎక్కడ ఉంటారు, అర్బన్ వర్సెస్ రూరల్. సో రూరల్ పీపుల్ వాళ్ళ మార్జినలైజేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో రూరల్ పీపుల్తో పనిచేయాలి. 2, రూరల్ పీపుల్లో ఎవరితో, ఆడోళ్ళ మగోళ్ళ. ఆడోళ్ళ మార్జినలైజేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆడోళ్ళతో పనిచేయాలి. 3, ఎటువంటి క్లాసు, దళితుల నాన్ దళిత, దళితులు చాలా అప్రెస్ అయి ఉంటారు. సో దళితుతో పనిచేయాలి. సో ఇవన్నీ కలుపుకొని రూరల్ పోర్ నాన్ రూరల్ పోర్ దళిత్ విమెన్ అనేది మన కాన్స్టిట్యుయెన్సీ అయిపోయింది. అదే పనిచేస్తూ వచ్చినాం. రెగ్యులర్గా ఒక ఇంట్రాక్షన్ జరుగుతూ ఉంటుంది మనకు మన సంఘపిల్లకి. ఆలోచనలు ఇచ్చిపుచ్చుకునే ఒక ప్రక్రియ నడుస్తుంది. దాని ప్రకారం మా కార్యక్రమాలు మారుతూ ఉంటాయి. సురువునే మనము ఆహారం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి అనేది కనుక్కున్నాం. సో ఆహారం ఎట్లా వాళ్ళకి భద్రత కలగాలి అనేది ఆలోచించినాం. వాళ్ళప్పుడు పీడిఎస్ మీద ఆధారపడి ఉండి, సో పీడిఎస్కి ఎప్పుడు అది డిపో వస్తుందో ఆ టైంలో వాళ్ళకి వాళ్ళ దగ్గర పైసలు ఉండాలి. అది ఫస్ట్ స్టార్ట్ అయింది. తర్వాత ఏమనిపించిందంటే ఎన్ని రోజులు పీడిఎస్ మీద ఆధారపడి ఉంటారు అందరూ చిన్న రైతులు. అయితే వాళ్ళకి మనకు ఒక జమీన్ ఉన్నది అనేది తెలియదు, ఎక్కడిది ఆ జమీన్ ఉన్నది తెలియదు, దాంట్లో ఎట్లా వ్యవసాయం చేయాలనేది తెలియదు. సో ఇవన్నీ మనం చేసినాం అన్నమాట. వాళ్ళతో కూర్చొని ఈడవి జమీన్ ఉన్నది, ఇన్ని ఎకరాలు ఉన్నది, ఇట్లా ఇన్ని రకాల పంటలు పెట్టుకోవచ్చు. ఈ జర్నీ ఈ విధంగా సాగుతూ పోయి ఆహార భద్రత వలయాన్ని విస్తరించుకుంటూ పోయింది. ఆఖరికి మనకేం తెలిసిందంటే
వాళ్ళకున్న అద్దె ఎకరు ఒక ఎకర రెండు ఎకర భూమిని వాళ్ళు సాగు చేసుకోవడానికి ఆ భూమిలో వాళ్ళంతా బీడు భూమి అంతా మెట్ట భూమి ఆ మెట్ట భూమిలో బీడు భూమిలో ఏది మంచిగా పడతాయో అదే పంటలను పండుకొని వాళ్ళతో మాట్లాడుకొని అది స్టార్ట్ చేసినాం. అది అద్భుతంగా పనిచేసింది. ఎందుకంటే ప్రతి రైతు ఒక ప్రొడక్టివ్ రైతు అయింది. ప్రతి రైతు దగ్గర తనకు కావాల్సిన విత్తనాలు ఉన్నాయి, తనకు కావాల్సిన వనరులు ఉన్నాయి. ఎవరి ముందు చైచాపకుండా పూర్తిగా స్వతంత్రంగా సార్వభౌమంగా ఆమె వ్యవసాయం నడిచింది. ఇట్లా ఫుడ్ సావన్నిటి సీడ్స్ అవన్నిటి రెండు ఒక పక్కన ఒకటి కలిగింది. ఇది అయిన తర్వాత మేమేమి ఆలోచించడం అంటే ఇప్పటి వరకు ఈ రైతులు తమ కోసము పంట పండించుకున్నారు, తమ ఫుడ్ కోసం. బట్ వీళ్ళకి వనరులు ఎక్కువ అయిన కొద్దీ, వీళ్ళ భూమి బాగా అయిన కొద్దీ, వీళ్ళకి వీళ్ళ పంట వీళ్ళకి కావాల్సిన దానికనే ఎక్కువ పంటున్నది కదా, దానికి మార్కెటింగ్ ఏమైనా సాధ్యమా అని ఆలోచించి ఆడోళ్ళదే ఒక అటానమస్ మార్కెట్ పెట్టినాం. ఆడోళ్ళే అక్కడ అమ్ముతారు, ఆడోళ్ళే కొంటారు, ఆడోళ్ళే దాన్ని తీసుకుపోయి బయట అమ్ముతారు. సో అట్లా ఆ మార్కెట్ కూడా మంచిగా నడుస్తున్నది. 25 ఏళ్ళ నుంచి నడుస్తుంది ఆ మార్కెట్, లాభంలోనే నడుస్తుంది. లాస్ట్లో ఇవన్నీ అటానమస్ ఫుడ్ ప్రొడక్షన్, అటానమస్ సీడ్స్, అటానమీ అనేది మన గోల్ అయిపోయింది. సో అటానమస్ ఫుడ్ ప్రొడక్షన్, అటానమస్ సీడ్ ప్రొడక్షన్, సీడ్స్, అటానమీ ఓవర్ మార్కెట్ అండ్ ఫైనలీ అటానమీ ఓవర్ మీడియా. ఎందుకంటే మీడియా చాలా కరప్ట్ ఇన్ఫ్లుయెన్స్, తనకు కావాల్సింది అది తీసుకువచ్చి రుద్దుతుంది మనుషుల మీద, మనుషులకి ఏం కావాలో అది మాట్లాడదు. సో మీ మీడియా వద్దు మాకు, మన మీడియానే మనకుంటే మనమే సృష్టించుకుంటాం, మనమే మాట్లాడుకుంటామని మనదే ఒక రేడియో పెట్టుకున్నాము, మనదే ఒక వీడియో గ్రూప్ పెట్టుకున్నాము. సో కమ్యూనిటీ మీడియా కమ్యూనిటీ మీడియా గ్రూప్ అని ఒకటి పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు కూడా మొత్తానికి మీడియా మీద తమ సాధికారము సాధిస్తున్నారు. పేద మహిళలు నిరాక్షరాస్యులైన మహిళలు ఎట్లా అంటే వాళ్ళతో కూర్చున్నాము, మాట్లాడినాము, కెమెరా చూపెట్టినాము. మా దోస్తు మొన్న చెప్పినట్టు ఫస్ట్ పారాసోనిక్ VHS కెమెరా ఉండే వాళ్ళ దగ్గర వాళ్ళు లెన్స్ని తమ ముఖం దగ్గర పెట్టుకున్నారు, ఇది బాడీని అక్కడ పెట్టుకున్నారు. ఆ స్థితి నుంచి ఈరోజు వాళ్ళు చేసిన సినిమాలు ఇంటర్నేషనల్ లెవెల్కి పెరిగింది. చాలామంది దాంట్లో అన్ని దేశాలని సందర్శించారు. సో మొత్తానికి ఆడోళ్ళ చేతికి అధికారం ఉంటే, అధికారం ఇస్తే వాళ్ళ దాన్ని అద్భుతంగా వాడుకుంటారు అనేది మేము చేసి చూసాం. మనము ఈ పాత పంటలు అంటే ఎక్కువగా చిరుధాన్యాలు, ఇక్కడనే పండే ధాన్యాలు. దీన్ని ఎప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ పోయినామో అప్పుడు ఏమనిపించింది అంటే మనుషులకి దాని మీద భరోసా చాలా తక్కువ ఉండదు. ఎందుకంటే అందరు ఇదే పంటలు, జొన్నలు సజ్జలు తింటున్నావు, అవి మనుషులు తినే పంటన సన్న బియ్యం తింటే తిన్నట్టు అని అంటారు. సో ఆ దాడిని ఎట్లా ఎదుర్కోవాలి మనుషులు, ఆ దాడిని ఎదుర్కొని ఎట్లా ముందుకు పోవాలి అనే దాన్ని ఆలోచించి దీన్ని బట్టి పండిస్తే సరిపోదు, దీన్ని సెలబ్రేట్ చేయాలి. సో దాన్ని సెలబ్రేట్ చేస్తే ఆ సెలబ్రేషన్లో మనుషుల మొరాల్ పైకి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు ఇంతమంది వచ్చిండ్రు బయట నుంచి, అందరి పంటలను గురించి కొనియాడిండ్రు. అది వింటే
ఆ చూసిన ఆడోళ్ళకి అరే బాపరి మేము కూడా ఒక గొప్ప పని చేస్తున్నాము ఇది చేయాలి అనిపిస్తుంది. ఆ ఒక ఉద్దేశంతో ఈ పంటల్ని మనము 21 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నాము. అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. దేశ విదేశాల నుంచి మంచులు వచ్చి కూర్చొని చూసి ఇటువంటి వేరే లేదు అనుకొని పోయినరు. ఇది నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్లో ఇది ఒక ఇంపార్టెంట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అని వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ కూడా చేశారు. ఎన్ని గ్రామాలు పాల్గొన్నాయి సార్ ఈసారి? మేము 21 గ్రామాలకు తీసుకుపోయినాం, బట్ అట్లీస్ట్ 50 గ్రామాలు పాల్గొన్నాయి. పాత పంట సల్లాదనమే పచ్చ జొన్న మెల్ల మెల్ల పాత పంట మెల్ల మెల్ల పాత పంట సల్లాదనమే పచ్చ జొన్న మెల్ల మెల్ల పాత పంట ఆకాశాన వయ్య టోడా వరసి కీ క్యాలేస టోడా ఆకాశాన.